హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సబ్్రిజులకు స్వాగతం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ కుమారి అలాగే మన ఛానల్ ఎవరైనా ఈరోజే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వీడియో చూడండి ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అలాగే ఈరోజు టైటిల్ చూసే ఉంటారు కదండి అవును మనం కూడా ఈరోజు దీపావళికి రంగురంగుల నీటి దీపాలు ఎలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వాటిని మీద ఇప్పుడు చేసుకుంటాను వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా మనకు గాజ్ బౌల్స్ ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర అవి లేకున్నట్లయితే ఇక్కడ నేను చూపించే విధంగా మామూలుగా మనకు జామ్ అలా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా వీటితో కూడా మనము చేసుకోవచ్చు చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా భలే ఉంటాయండి ఈ నీటి దీపాలు చాలా సులభంగా మనము చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను తీసేసుకున్నాను కదా శుభప్రదంగా ముందుగా నేను పసుపుతో స్టార్ట్ చేస్తున్నానండి మీ దగ్గర ఏమైనా ఫుడ్ కలర్స్ ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే న్యాచురల్ కలర్ పసుపు కుంకుమే ఇక్కడ నేను తీసుకున్నాను మనము ఈ గాజు బాటిల్లో వేసేసుకొని ఇందులో నీళ్ళు పోసుకోవాలండి మొత్తం మనకు పైకి వచ్చేంత వరకు నీళ్ళు పోసేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ కూడా కుంకుమ తీసుకున్నాను కదా ఎంతైనా మనకు న్యాచురల్ కలర్స్ న్యాచురల్గానే ఉంటాయి కదా చాలా ఎంత బాగా అందంగా కనిపిస్తున్నాయో చూడండి పసుపు కుంకుమ అలాగే ఒకసారి మనము ఒక స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఉన్న కుంకుమ అలాగే పసుపు బాగా మిక్స్ అవుతుంది ఇంకా మీకు ఎక్కువ కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం రెండిటిని నేను ఇక్కడ చేసి పెట్టుకున్నాను కదా ఇంకొకటి కూడా చేస్తున్నానండి ఇందులో కూడా మనము తగినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము ఇందులో వచ్చేసి నేను ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి ఆరెంజ్ కలర్ మీ దగ్గర గ్రీన్ కలర్ ఇంకా ఎల్లో అలా ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ ఇక్కడ నేను ఆరంజ్ యాడ్ చేశానండి ఇది కూడా చాలా మంచి కలర్ అని చెప్పచ్చు బలం వచ్చింది కదా ఇప్పుడు మనకు మూడు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి మనము ఒక ప్లాస్టిక్ సీట్ తీసుకోవాలండి ఆల్మోస్ట్ అందరికీ మనకు పిల్లలకు బైండింగ్ బుక్స్ బైండింగ్స్కు వస్తూ ఉంటాయి కదా అలాంటి ఒక ప్లాస్టిక్ సీట్ తీసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మనము సైజు వచ్చేసి లోపల సరిపేటట్లు కట్ చేసుకోవాలండి మీరు స్క్వైర్లా అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనము సైడ్ కట్ చేసుకున్నాక మధ్యలో చిన్నగా ఒక హోల్ చేసుకోవాలండి కొంచెం చిన్నగా చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను పెద్ద బాటిల్ ఉంది కదా మధ్యలో ఆ బాటిల్కు కరెక్ట్గా కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనము ఇందులోనే తగినంత దీపం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం దీపానికైతే ఏ నూనె వాడతామో అదే నూనె ఇందులో వేసుకోవాలి ఒక రెండు చెంచాలు పడుతుంది మనము ఇలా స్లోలీగా సైడ్ వేసుకున్నామంటే ఆయిల్ వచ్చేసి మనకు మధ్యలోకి వస్తుందండి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనము ఒత్తి తీసుకోవాలి మనము దీపాలకు ఉపయోగిస్తాం కదా అదే ఒత్తి అండి కొంచెం మనము దీపం నూనె ఇలా అంటించుకొని ఇలా మధ్యలో వచ్చేటట్లు వేసుకోవాలి చూసారు కదా మనము ప్లాస్టిక్ సీటు వేసుకోవడం వల్ల మనకు ఒత్తి అనేది లోపలికి మునగకోకుండా అలాగే ఉంటుందండి అన్నిటికీ ఇంకా సేమ్ మనము అలానే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను బౌల్స్ కూడా చూపిస్తాను చూడండి వీటిలో కూడా మనము తగినంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి మనము ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకు న్యాచురల్ ఫ్లవర్స్ అవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను రోజు పెట్టల్సి యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట ఒక బౌల్లో వచ్చేసి నేను రోజు పెట్టల్సి యాడ్ చేసుకున్నాను అలాగే ఇంకొక బౌల్లో వచ్చేసి చేమంతి పూలు ఉంటాయి కదా ఇలా విడివిడిగా తీసేసుకొని వేసేసుకున్నామంటే ఇవి కూడా చాలా బాగా కనిపిస్తాయండి ఇందులో కూడా మనము రెండు చెంచాల దీపం నూనె వేసుకోవాలి ఇలా సైడ్ వేసుకున్నా కూడా మనకు మధ్యలోకి వచ్చేస్తుందండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సేమ్ అలాగే మనము వత్తి కూడా ప్లాస్టిక్ సీటు రౌండ్గా కట్ చేసుకొని మీరు మధ్యలో హోల్ చేసుకున్నప్పుడు కొంచెం కరెక్ట్గా చేసుకోండి లేదు అంటే మనకు అది సైడ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సేమ్ మనము అలాగే పెట్టేసుకోవాలి చూసారు కదా మధ్యలో వస్తే మనము దీపం వెలిగించుకోవడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా రెండింటికి నేను అలాగే పెట్టేశాను ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఇంకొక విధం కూడా నేను మీకు చూపిస్తాను నచ్చినట్లయితే ఇది కూడా ట్రై చేయండి నేను ఇది వచ్చేసి ముందు రోజు ట్రై చేశాను అనమాట ఇది కూడా చాలా బాగా కనిపించింది అది కూడా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మన అందరిలో కుందన్స్ స్టోన్స్ గ్లిటర్ ఇలాంటివి ఉంటాయి కదా లేదు అంటే ఇలాంటి బాల్స్ చైన్స్ కూడా ఉంటాయి వాటిని కూడా వేసి మనము అందంగా నీటి దీపాలు చేసుకోవచ్చండి ఇక్కడ చూపించిన విధంగా ఒక బౌల్ తీసుకున్నాను అందులో వచ్చేసి కలర్ కలర్ బాల్స్ చైన్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకున్నాను తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు కలర్స్ ఇష్టం లేకపోతే న్యాచురల్గా ఇలా కూడా చేసుకోవచ్చు కొన్ని నేను ఇక్కడ కుందన్ యాడ్ చేసుకున్నానండి సేమ్ ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సీట్ తీసుకోండి అందులో వచ్చేసి ఇంకా ఒత్తి పెట్టేసుకొని కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకొక విధంగా కూడా చూపిస్తాను చూడండి బౌల్ తీసుకున్నాను ఇలాంటివి ప్లాస్టిక్ ఫ్లవర్స్ మన అందరిలో ఉంటాయి కదా వాటిని కూడా మనం ఇలా మధ్యలో పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మనకు ప్లాస్టిక్ వాటర్ వేస్తే పైకి వస్తుంది కదా అందువలన పైకి రాకోకుండా ఉండేందుకు ఒక మూడు ఇవి వేసుకున్నానండి నేను పూసలు వేసుకున్నాను తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకు మధ్యలోకి వస్తుంది ఈ ఫ్లవర్ అనేది మనకు ఎక్కడ కదలకుండా అలాగే ఉంటుంది అనమాట సేమ్ ఇంకా అలాగే ప్లాస్టిక్ సీప్ తీసుకోండి మధ్యలో హోల్ పెట్టేసి ఇలా చేసుకొని ఆయిల్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ దీపాలు వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ అవర్స్ వరకు అలాగే వెలుగుతూ ఉంటాయి చాలా అందంగా కనిపిస్తాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేయండి ఇక్కడ చూసారా నేను మొత్తం దీపాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఐదు దీపాలు చేశానండి వీటిని ఇప్పుడు వెలిగించి చూపిస్తాను ఎలా ఉన్నాయో కూడా మీరు చూడండి మొత్తం అయితే వెలిగించాను ఇలా ఒక స్టూల్ పైన లేదంటే మనము ఒక టీపాయ్ పైన పెట్టేసుకున్నామంటే చాలా అందంగా మన ఇల్లు మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఇక్కడ చూసినట్లయితే కింద కూడా నేను పెట్టి లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడు ఉన్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ దీపావళికి రంగు రంగుల దీపాలతో మన ఇండ్లు అలంకరించుకుందాం ట్రై చేయండి చాలా ఈజీనే కదా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కు మారేసభులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్